हाय अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल माय लिटिल स्पेस वीडियो लो एंतो कम्मगा उंडे खीर तैयार चेसुकुंदाम। मुंदुगा ओक पैन ने हीट चेसुकोनी अंदुलो रेंडु टेबल स्पून वरकु नेय्य वेसुकुन्नाक इलागा ड्राई फ्रूट्स अन्नितिनी फ्राई चेसुकोवाली। इंदुलोकी जीडिपप्पु चिरोंजी बादं पप्पु पिस्ता पप्पुनु वेसुकुन्नानंडि అన్నిటిని ఒక 2 మినిట్స్ వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి। దించుకునే 1/2 మినిట్ ముందు కిస్మిస్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పక్కకి ఒక గిన్నెలోకి తీసుకోవాలి। తరువాత ఇదే పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నని సేమియాలు కూడా వేసుకొని లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయ్యాక పక్కన తీసి ఉంచుకోవాలి। తరువాత ఒక పాన్ లోకి 1 కప్పు వరకు పంచదార వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుతూ లో ఫ్లేమ్ లో దీన్ని క్యారమలైజ్ చేసుకోవాలి। పంచదార అంతా బాగా కరిగి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక 1/2 లీటర్ పాలను వేసుకొని బాగా కలుపుతూ మరిగించాలి। మీడియం ఫ్లేమ్ లో ఈ విధంగా చుట్టూరు కట్టిన మీగడను కూడా తీసుకుంటూ బాగా పాలను దగ్గర పడేంత వరకు మరిగించుకున్నాక ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకోవాలి। తరువాత ఇందులోకి ఫ్రై చేసుకున్న సేమియాను కూడా వేసుకొని మరొక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఆ తరువాత ఇందులోకి దంచిన యాలకులను వేసి 1 నిమిషం వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మరీ ఎక్కువ ఉడికించిన కీర్ అనేది గట్టిపడుతుందండి। ఎంతో టేస్టీగా ఉండే కీర్ రెడీ। మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।